డబల్ కామీ టాబ్లెట్ తీసుకొచ్చుకొని దాన్ని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇది స్పెషల్గా సపరేట్గా దొరుకుతుంది బేకరీలలో. ఇలా బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా చేసుకోవద్దు. ఇలా మోతాదు మందం ఇలా చేసుకోవాలి, చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మొదలు పాలు మరగపెట్టుకోవాలి. పాలల్లో పంచదార వేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్లో తీసి సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం నేతిలో వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి. వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్లో పాలు పోసుకొని కొద్దిసేపు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పాలు తక్కువైతే కనుక ఇంకొన్ని పాలు ఎక్స్ట్రా పోసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు లైట్గా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మెత్తగా ఉన్న పీసెస్ని పైకని, గట్టిగా ఉన్న పీసెస్ని పై కిందికనేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. మొత్తం దగ్గరకు ఉడికాక ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా టాపింగ్ చేసుకోవాలి. కొద్దిసేపు చల్లారనివ్వాలి. దాని తర్వాతకి సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే డబుల్ కామీటా రెడీ.